హాయ్ హలో, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆర్సీ తేజ. ప్రస్తుతం మనం ఆత్మకూరు బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. ఇక్కడ యువతీ యువకులు చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడైతే మనం ఒక చిన్న ఫన్నీ కంటెంట్ అయితే చేయబోతున్నాము. వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుంటున్నాము చిన్న ఫన్నీతో. అండ్ ఎప్పుడైతే మనం వాళ్ళు అడిగి తెలుసుకుంటాము. హాయ్ బ్రదర్. మాకు హాయ్ బ్రో. మీ పేరు? అరవింద్. అరవింద్ ఏం చేస్తుంటారు? డిగ్రీ సెకండ్ ఇయర్ బీకామ్ కంప్యూటర్స్. ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాసా? ఓకే. ప్రభాస్ గారు మూవీ వస్తుంది కదా నెక్స్ట్, ఆ మూవీలో మీకు యాక్ట్ చేయడానికి ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అవుతారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? హీరోయిన్ అంటూ ఎవలేదు, ప్రభాస్. హీరోయిన్ అంటూ ఎవలేదు, ప్రభాస్. నేనంటే నీకు ఎందుకు రాంత ఇష్టం? హీరోయిన్ 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 రా. హీరోయిన్ ఎవరు లేరు బ్రో. హీరోయిన్ ఎవరు లేరు బ్రో. ఎవరు లేరు? హీరోయిన్ అప్పుడునే వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు చేసే కొన్ని. అప్పట్లో ఎవరు? అప్పట్లో అయితే రకుల్ ప్రీత్ సింగ్. రకుల్ ప్రీత్ సింగ్తో మీకు డేట్ చేసే అవకాశం వస్తే ఎలా ఫీల్ అవుతారు? చెప్పకూడదు బ్రో. ఇంట్లో వాళ్ళు కూడా చూస్తారు కదా. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. హాయ్ బ్రో. హాయ్ సార్. మీ పేరు? పి ఉదయ్ కుమార్. ఏం చేస్తుంటారు? ఎంబీఏ. ఎంబీఏనా? ఓకే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఎన్టీఆర్. ఎన్టీఆరా? ఎన్టీఆర్ గారు మూవీ వస్తుంది కదా దేవరా మూవీ, దాంట్లో ఎన్టీఆర్ గారికి ఆపోజిట్గా అండ్ విలన్గా మీకు ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అవుతారు? వీడు నాకంటే వర్స్గా ఉన్నాడేంట్రా. ఖచ్చితంగా నేను గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతాను. అంత పెద్ద హీరోకి మనం వెళ్ళాలంటే మనకు అది గొప్ప అవకాశం అనుకోవాలి. అండ్ అలాగే అండ్ మీకు ఇష్టమైన హీరో ఎవరు తెలుసుకోవచ్చు? తమన్నా. తమన్నా? ఓకే. తమన్నా గారితో అండ్ ఒక డ్యాన్స్ సాంగ్ చేయాలంటే ఎలా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతాం. ఎందుకంటే తను ఒక పెద్ద డాన్సర్ కాబట్టి మనం దాంతో ఒక బెటర్గా కాకుండా ఎలాగోలా డాన్స్ చేయడానికి మాకు అవకాశం వచ్చిందని గ్రేట్ఫుల్గా థ్యాంక్ఫుల్ చెప్తాం. తమన్నా గారితో డాన్స్ చేయాల్సిన అవకాశం వచ్చేసింది. అండ్ అంటే ఆమె సాంగ్స్ ఉన్నాయి కదా, ఆ సాంగ్స్లో ఏ సాంగ్స్ చేస్తారు? ఐటమ్ సాంగ్. ఐటమ్ సాంగ్. సారీ అండి, లేదు, నో ఛాన్స్. హాయ్ అండి. హాయ్. మీ పేరు? శ్రవంతి. శ్రవంతి. ఓకే. అండ్ మీకు ఇష్టమైన హీరో ఎవరు? దళపతి విజయ్. రీసెంట్గా వచ్చిన మూవీ చూసారా? చూసాను. ఏం మూవీ? మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను బాయ్. లియో. ఓకే. లియోలో హీరోయిన్ ఎవరు? త్రిష. ఓకే. అండ్ త్రిషాకు బదులు మీరు ఒకవేళ ఛాన్స్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? జన్న. ఫేవరెట్ హీరో కదా. అండ్ అలాంటి హీరోతో అండ్ మీకు యాక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఫీల్ అవుతారు? తలపతి విజయ్ గారిని దగ్గరగా చూడొచ్చు, తలపతి గారితో యాక్టింగ్ చేయొచ్చు. రామచంద్రప్రభు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? కళ్యాణి. కళ్యాణి ఏం చేస్తుంటారు? డిగ్రీ చదువుతున్నాను. ఓకే. అండ్ డీజే టిల్లు మూవీ చూసారా? చూసాము. దాంట్లో ఆ హీరో క్యారెక్టర్ లాగా మీకు ఎవరన్నా పరిచయం అయ్యారా? లేదు. ఓకే. అండ్ ఒకవేళ ఆ మూవీలోనే మీకు హీరోయిన్గా ఛాన్స్ వస్తే, డీజే 2 వస్తుంది కదా, డీజే టిల్లు 2, దాంట్లో నేను చేయను. మనసు విరిగినట్టున్నది ఎక్కడనో. అలాంటి క్యారెక్టర్ వద్దు. ఎలాంటి క్యారెక్టర్ కావాలనుకుంటున్నారు? సీతారామంలో హీరోయిన్ క్యారెక్టర్ అయితే బాగుంటుంది. సీతా వదలని కతోడవుతా. ఓకే. సీతారామం 2లో మీరు యాక్ట్ చేయాలని పిలిస్తే, 2లో పిలిస్తే వెళ్తారా? వెళ్తాను ఖచ్చితంగా. హీరో ఎవరు? డార్లింగ్ ప్రభాస్. హీరోనే మార్చేసిందా? నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పడలేకపోతున్నాను భయ. ప్రస్తుతం అంత మాట్లాడడానికి మరో స్టూడెంట్ అందరూ వాళ్ళతో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? అనిత. ఏం చేస్తుంటారు? డిగ్రీ సెకండ్ ఇయరా. ఓకే. మీకు ఇష్టమైన హీరో ఎవరు? అల్లు అర్జున్. ఓకే. అల్లు అర్జున్ గారు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాంటే యాక్సెప్ట్ చేస్తారా? చేయను. అరే ఏంట్రా ఇది? ఎందుకంటే తనకి మ్యారేజ్ అయిపోయింది కదా. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది.
హాయ్ అండి. హాయ్. మీ పేరు? భారతి. ఏం చేస్తున్నారు? డిగ్రీ ఫస్ట్ ఇయర్. మీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. ఓకే. అండ్ ప్రభాస్ గారు బాహుబలి మూవీ చూసారా? చూసాను. అండ్ దాంట్లో అనుష్క గారు క్యారెక్టర్ చూసారా? అంటే బాహుబలి వాళ్ళ అమ్మ క్యారెక్టర్. అండ్ ఒకవేళ ప్రభాస్ గారు వచ్చి మిమ్మల్ని అడిగి మీరు క్యారెక్టర్ చేస్తారా అని చెప్పి అడిగితే చేస్తారా? మదర్గా అయితే చెయ్యం, మదర్గా అయితే చెయ్యం. హీరోయిన్గా అయితే చేస్తారా? ఏం చేస్తాం, ఏం చేస్తాం. ఓకే. కొత్తగా వచ్చే మూవీలో ప్రభాస్ గారికి అండ్ మీరు విషం పెట్టి చంపేయాలా? అండ్ మీరు విషం పెట్టి చంపేయాలా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఆ క్యారెక్టర్ ఇస్తారు చేస్తారా? అయిందా? బాగా అయిందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ప్రస్తుతం అంత మాట్లాడడానికి మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? వేలంగాణి. వేలంగాణి. ఏం చేస్తుంటారు? ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాం, ఇంటి దగ్గర ఉంటాను. ఓకే. అండ్ మీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాసు. ప్రభాసు. సార్ ఏంటి సార్ అది? ప్రభాసు. ప్రభాసా? ప్రభాస్ సినిమా చూసారా? చూశాను. ఏం సినిమా? ఏ సినిమా అంటే మళ్ళీ ఇది బాగుబలి 2 అది బాగుంటుంది. మళ్ళీ బాగుబలి 3 కూడా బాగుంది. మళ్ళీ బాగుబలి 3 కూడా బాగుంది. సరే, ప్రభాస్ గారు వచ్చి మీ ముందర నిలబడుకొని నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంతగా ఫీలింగ్ ఉండదు మాకి, అంతగా ఫీలింగ్ ఉండదు మాకి. నిజంగానే అంటే దానికి మనం ఫీలింగ్ అంటే ఏం లేదు, మనకు అదిగా ఫ్రెండ్ అని కాదు. దానికి ఏదో చెప్తారు కదనా? కాదు. అయ్యో, ఫ్యాన్స్. ఫ్యాన్స్ మేము చదువుకుంటే కదా, మేము చదువుకోలేదు. అదే నేను చెప్తుంది, ఫ్యాన్స్ లాగానే చూస్తాం కానీ దానికి ఏం లేదు. నో చెప్తావు ప్రభాస్కి? నో అని కాదు, ఎవరు చూసినా కూడా ప్రభాస్ నచ్చుతారు, లేదని చెప్పలేదు కదా. అంటే మీకు వచ్చి మ్యారేజ్ చేసుకుంటే నో అని చెప్తారు అయితే? లేదన్నట. చెప్తారు నువ్వు అని చెప్తారా? లేదు, ఇలా చెప్తారు, ఎవరైనా చేసుకుంటారు ప్రభాస్ కి. నువ్వు వయసు అయిపోయా చూసారు కదా, అక్కడ స్టూడెంట్స్ మనకి ఎంత మంచిగా రెస్పాండ్ అయ్యారు, చాలా ఫన్నీగా ఆన్సర్స్ ఇచ్చారు, చాలా ఫన్ జనరేట్ అయ్యింది. ఇది మన సాస్ టీవీ ఫన్ కంటెంట్. ప్లీజ్ వాచింగ్ సాస్ టీవీ, డూ సబ్స్క్రైబ్. కెమెరామ్యాన్ వంశీ కృష్ణారెడ్డితో ఆర్సీ తేజ, సాస్ టీవీ, నెల్లూరు.